కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ 23వ డివిజన్ టీడీపీ బాలపర్షణ అభ్యర్థిగా నేలబండ్ల బాలస్వామి బరిలోకి దిగారు. దీంతో డివిజన్ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 23 డివిజన్లోనే కాకుండా విజయవాడలో 45 కార్పొరేషన్ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోబోతుందని చెప్పుకొచ్చారు. అనంతరం తనతో పాటు డివిజన్లో పర్యటించిన నాయకులకు కార్యకర్తలకు నా శిరసాభివందనమని తెలిపారు. ప్రజల్ని కార్పొరేటర్లుగా గెలిపించుకుంటాము. తెలుగుదేశం పార్టీ యొక్క విలువ మాకు తెలిసింది. ఈ చీకటి రోజుల్లో తొలగిపోవాలంటే వెలుగు రావాలి. వెలుగు రావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మా ప్రజా జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో అంటాం. మాకు ఎదురేగి నీరాజనాలు పలకటం చాలా ఆనందం వేసింది. ప్రజల్లో పూర్తిగా ఈ వైసీపీ 21 నెలల పాలన మీద వ్యతిరేకత వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయ్యా, కొనలేకపోతున్నాము, పనులు లేక ఒక పక్క మేము బాధపడుతుంటే ఈ పైచాచిక ప్రభుత్వం మా పైన ఎనలేని పన్నులు వధించి అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి మరి ఈరోజు మా నడ్డి విరిచే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒక్క ఛాన్స్ అని చెప్పి మేమందరం కూడా మోసపోయాము. రాష్ట్రంలో చంద్రబాబు గారు, సెంటర్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు ఉంటేనే మా జీవితాల్లో ఆనందం ఉంటుందని చెప్పి ప్రజలందరూ అంటూ ఈ సెంటర్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే బోండా ఉమా గారు చేసిందే అభివృద్ధి. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శాంక్షన్ అయినటువంటి రోడ్లకి శిలాఫలకాలు వేసుకొని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శాంక్షన్ అయినటువంటి ఒక రోడ్డు విజయవాడ నగరంలో వేసి వాళ్ళు మేమేదో ఉద్ధరించామని చెప్పి సంకలు కొట్టుకోవడం ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఇకనైనా ఈ వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకెళ్ళి రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగం మీద గౌరవం లేదు, అలాగే చట్టాల మీద గౌరవం లేదు, ప్రతిపక్ష పార్టీ మీద గౌరవం లేదు, ప్రజా జీవితాల మీద గౌరవం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యారు తప్ప ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు కూడా రాలేదు. ప్రజలు కరోనాతో చనిపోయినా, పంట పొలాలు దెబ్బతిని, వరదలు వచ్చి, ఉప్పెన్లు వచ్చి ప్రజలందరూ కూడా నాశనం అయిపోయినా కానీ ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరిగినా కానీ ఆయన ప్యాలెస్ దాటి రావట్లేదని చెప్పి ప్రజలందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, బోండా ఉమా గారు, కేశినేని నాని గారు, ఇలా గద్దె రామమోహన్ రావు గారు, బుద్ధయాంకన్ గారు, మీరందరూ ప్రజా జీవితంలోకి వచ్చి మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా మీరు మాకు విన్నట్టు ఉండి మేము ఉన్నా, మీ అనకమాల తెలుగుదేశం పార్టీ జెండా మీకు అండగా ఉందని చెప్పి చెప్పడం ప్రజలందరూ కూడా బ్రహ్మహారతులు పడటం కూడా చాలా సంతోషంగా ఉంది.